మంచు ఫ్యామిలీలో మరోసారి చిచ్చు రేగిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య ఆస్తుల వివాదం జరిగిందంటూ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు వివాదం కూడా ఇప్పుడు మొదలైంది. మోహన్ బాబు, మంచు, మనోజ్ ఈ వివాదంపై సోషల్ మీడియాలో చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆస్తుల వివాదంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ తలెత్తింది. గొడవ జరుగుతోందని డైల్ 100కు సమాచారం అందించారు మంచు, మనోజ్. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు పోలీసులు. లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ మంచు, మనోజ్ ఇష్యూకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే మంచు, మనోజ్, విష్ణు మధ్య కూడా గొడవ తలెత్తింది. ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అంటూ కూడా అప్పట్లో మనం చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు రీసెంట్గా కొద్ది గంటల క్రితం మంచు, మనోజ్ డైల్ 100కు ఫోన్ చేశారు. మంచు ఇంట్లో, మంచు కుటుంబంలో ఇప్పుడు వివాదం మొదలైందా? ఆ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది. మంచు, మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు మధ్య ఘర్షణ తలెత్తిందనేది అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మంచు, మనోజ్ డైల్ 100కి కాల్ చేశారు, డైల్ 100కి కాల్ చేశారని చెప్పి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు పోలీసులు. అంటే అర్థం చేసుకోవచ్చు, పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎస్, డైల్ 100కి కాల్ వచ్చింది, అది కుటుంబ వివాదం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాటలకు, ఈ ప్రచారానికి మరింత ఆద్యం పోస్తున్నట్టయింది. మంచు, మోహన్ బాబు, మంచు కుటుంబంలో వివాదం తారాస్థాయికి చేరుకుంటోందా? అసలు ఇంతకీ ఎక్కడ మొదలైంది వివాదం? ఏం జరుగుతోంది? అసలు ఎందుకు ఇంతవంటి ఫిర్యాదు వరకు వెళ్ళింది? ఈ వివాదంలో ఏం జరుగుతోంది అనేది క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రవిచంద్ర, చాలా రోజుల నుంచి ఈ అంశాన్ని, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్, పోలీసులు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు డైల్ 100కి కాల్ వచ్చింది, అది కుటుంబ వివాదం అంటూ కూడా. అసలు ఇందుకే ఏం జరిగింది, ఏం జరుగుతోంది రవిచంద్ర? మంచు ఫ్యామిలీలో వివాదం అనేది ఇప్పటిది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మనం ఈ వివాదం గురించి వార్తలు వింటూనే ఉన్నాము. ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య బేసిక్ గా మంచు విష్ణు అండ్ మంచు మనోజ్, అలాగే మంచు లక్ష్మి, వీళ్ళ ముగ్గురు మధ్య ఆస్తుల దగ్గర ఇతర కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత విభేదాలు ఉండటం, మనస్పర్ధలు రావడంతో అది అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంది. గతంలో కూడా ఒకసారి మంచు, మనోజ్ అనుయాయుల్ని విష్ణు వచ్చి కొట్టాడు అని కూడా కంప్లైంట్ రావటం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా మంచు మోహన్ బాబు తన అనుచరులతోటి, తన ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి మనోజ్ పై దాడి చేయించాడు అనేది ఒక వార్త అయితే బాగా సోషల్ మీడియాలో, అలాగే ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో కూడా తిరుగుతా ఉంది. మంచు ఫ్యామిలీకి సన్నిహితులు కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతానికి మనోజ్ కి కొంత బలమైన గాయాలైనాయి అని కూడా చెప్తున్నారు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా దాడి జరిగింది అనే మా వార్త అయితే వస్తుంది. 100కి డైల్ చేసి పోలీసులకి సమాచారం ఇచ్చాడు మనోజ్ అనేది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి, అలాగే మంచు ఫ్యామిలీ నుంచి మనకు వస్తున్న సమాచారం. అయితే మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు, 100 డైల్ కాల్ చేసి, అలాగే మనోజే తన మీద దాడి చేశాడు అనే వార్త కూడా వినిపిస్తుంది. అయితే ఈ వార్తలో మాత్రం మంచు, మోహన్ బాబు పర్సనల్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖండిస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ వార్తల్లో నిజం లేదు, అసలు ఎలాంటి కొట్లాట జరగలేదు, కేసులు పెట్టుకోలేదు అన్నట్లుగా వాళ్ళైతే ఒక ప్రకటన జారీ చేశారు. కానీ పోలీసుల నుంచి అధికారికంగా సమాచారం లేనప్పటికీ కూడా మనకి తెలిసిన ప్రకారం 100 డైరీకి ఫోన్ వచ్చింది, గొడవ అయితే అయింది, పోలీసులు వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న దెబ్బలు తగిలిన వాళ్ళని అయితే బయటకు తీసుకురావటం జరిగింది. ఇంట్లో నుంచి ఒక మహిళకైతే గట్టిగా గాయాలైనట్టు, తనని అంబులెన్స్ లో బయటికి తీసుకొచ్చినట్టుగా పోలీసులు మనకైతే సమాచారం ఉంది. దానిపై మంచు కుటుంబం నుంచి ఎవరు కూడా ఇప్పటికే స్పందించటం లేదు, ఎవరు కూడా ఫోన్ ఆన్సర్ చేయని పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఇంటి దగ్గర కూడా ప్రైవేటు భద్రతని బాగా ఎక్కువ మందిని పెట్టారు, ఎవరు రాకుండా అనే సమాచారం కూడా అయితే ప్రస్తుతానికి మనకుంది. అక్కడ నుంచి విజువల్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది, కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది ఏంటనేది. ఈ గొడవలు అయితే వాళ్ళ దగ్గర ఆస్తుల దగ్గర అవ్వచ్చు, కుటుంబంలో వ్యవహారాలు ఇవన్నీ కూడా అది వ్యక్తిగతం కాబట్టి వాళ్ళు ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి గొడవలు వస్తుందనేది మనం పాయింట్ అవుట్ చేయలేము. బేసిక్ గా ఆస్తుల పంపకాల దగ్గర గొడవలు వస్తున్నాయి వాళ్ళకి, అన్నదమ్ములకి, అలాగే మోహన్ బాబుకి ఇష్యూ నడుస్తుంది అనేది మాత్రం
గత చాలా కాలంగా ప్రచారంలో ఉంది సచిన్. అయితే మంచు మనోజ్ ఇప్పుడు రిటర్న్ గా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. డైల్ 100 కి అయితే ఫోన్ చేశారు ఆయన, రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే కనుక రిజిస్టర్ చేస్తామనేది ఇక్కడ జరుగుతున్న ప్రచారం. సో ఆ విధంగా ఆ వైపున అడుగులు వేస్తున్నారా మంచు మనోజ్? ఖచ్చితంగా మంచు మనోజ్ మరికొద్దిసేపట్లో ఈ సాయంత్రం లోపు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన సన్నిహితులతోటి ఆయన చెప్పిన దాని ప్రకారం 100 డైల్ ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఇన్ రిటర్న్ కూడా ఆయన ఈ వ్యవహారం గురించి పోలీసుకి కంప్లైంట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాడు. బహుశా ఈ రోజు సాయంత్రం లోపు ఆయన స్టేషన్ కు వచ్చి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది సచిన్. రైట్. ఒక్కసారి రవిచంద్ర మీరు లైన్లో ఉండండి. మంచు మోహన్ ఇంటి దగ్గర నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రెసెంట్ మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రెసెంట్ ఎటువంటి పరిస్థితి ఉంది? సెక్యూరిటీని మరింత పెంచినట్టుగా తెలుస్తోంది, ప్రెసెంట్ అక్కడ ఏం జరుగుతోంది? ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గత కొన్ని గంటల నుంచి వస్తున్న ఏవైతే కథనాలు ఉన్నాయో అవి ఎంతవరకు నిజమనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూడొచ్చు మంచు టౌన్ అనే ఏదైతే ఇక్కడ ఉందో ఈ పేరు, జూల్పల్లిలో నివాసం ఉంటున్న హీరో మోహన్ బాబు ఇంటి దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా బయట చూస్తే మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణం మనం చెప్పచ్చు. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కసారిగా గేట్ లోపల నుంచి కొంతమంది బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి అక్కడ ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారిగా బయటికి పంపిస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. మరోవైపు చూస్తే ఏవైతే పొద్దున్న నుంచి కూడా మంచు ఫ్యామిలీ మీద ఏదైతే మంచు మోహన్ బాబు ఉన్నారో ఆయన ఫ్యామిలీని గురించి పొద్దున్న నుంచి వస్తున్న వార్తలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే కొన్ని ఆస్తుల విషయంలో, అలాగే ఏవైతే కాలేజీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వివాదం అంటే గొడవ పడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. అవి నిజం కాదు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే గనక ఎవరైతే మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి వీళ్ళందరూ కూడా కలిసే ఉంటూ ఉంటారో, అయితే మోహన్ బాబుకి వీళ్ళందరూ కూడా చాలా ఇష్టం అంటూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారు, అలాగే ఇండస్ట్రీలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు గారు వీళ్ళిద్దరు కూడా వివాదాస్పదంలో ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా గొడవ పడ్డారు, వీళ్ళిద్దరి మధ్య పరస్పర కొన్ని గొడవలు జరుగుతున్నాయి అంటూ కూడా తెలియడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం మంచు టౌన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. అయితే ఇలా కనుక లోపలికి వెళ్తే అక్కడ మనకు ఒక రెడ్ కలర్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఆ రెడ్ కలర్ బోర్డు నుంచి లెఫ్ట్కి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ కనుక వెళ్తే మొత్తం కూడా అక్కడ మంచు ఫ్యామిలీ, అంటే ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు ఎవరైతే నివసిస్తున్నారో ఆయన ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే గెస్ట్ హౌస్ లాగా ఆయన ఎక్కువగా ఇక్కడే నివసిస్తూ ఉంటూ ఉంటారు. అయితే మనకు తెలిసిన వివరాలు పొద్దున్నుంచి కూడా వస్తున్న ఏవైతే గొడవలు ఉన్నాయో, అంటే ఒక్కొక్కరు మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు గారు వీళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పరస్పరంగా ఫిర్యాదు చేసుకున్నారు పోలీసులకు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా తండ్రి కొడుకుని, అంటే మంచు మనోజ్ గారిని ఆయన భార్య మీద చేయి చేసుకున్నారు అంటూ కూడా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మంచు మనోజ్ మీద కూడా తండ్రి మోహన్ బాబు గారు కూడా ఫిర్యాదు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో అంటూ కూడా కొన్ని వార్తలు చేస్తూ ఉన్నారు. అంటే ఆస్తులు స్కూళ్ళ వ్యవహారంలో వీళ్ళిద్దరూ పరస్పరంగా దాడులు చేసుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంటున్నాయి. మనోజ్ తనపైనే దాడికి దిగాడు అంటూ మోహన్ బాబు గారు, మా తండ్రి ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో ఆయన నా మీద, నా భార్య మీద చేయి చేసుకున్నారు అంటూ ఒకవైపు మనోజ్ గారు ఇద్దరు కూడా ఎక్కడైతే ఇక్కడ దగ్గరలో ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ ఉందో దాంట్లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి కూడా అందరూ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఒక్కసారిగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ లోపలికి కనుక వెళ్తే ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం మీడియా వాళ్ళు ఆ గేట్ దగ్గరికి వెళ్ళంగానే ఒక్కసారిగా లోపల నుంచి ఒక 5-6 మంది వచ్చి అసలు మీడియా వాళ్ళని అక్కడ ఉంచని పరిస్థితి అని చెప్పచ్చు. చూస్తూనే ఉన్నాం ఒక్కసారిగా అందరూ కూడా వచ్చేసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి మనల్ని బయటికి పంపించడం జరిగింది. అసలు కెమెరా కూడా బయటికి తీయని పరిస్థితి అని చెప్పచ్చు. ఏదైతే దగ్గరలో పహాడి షరీఫ్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి ఫిర్యాదు అందింది అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ అంటూ కూడా మంచు మనోజ్ గారు చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం కనుక చూసుకుంటే పోలీసులకి మంచు ఫ్యామిలీ నుంచి అయితే 100కి డైల్ వచ్చింది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి నిజంగానే ఎవరైతే మంచు మోహన్
మోహన్ బాబు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా గొడవలు ఉన్నాయా, పరస్పరంగా వీళ్ళు దాడులు చేసుకుంటున్నారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా వస్తుందనే చెప్పచ్చు. మోహన్ బాబు గారి ఫ్యామిలీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకే ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా ఇండస్ట్రీని ఏలుతూ ఉన్నారు, అలాంటిది వీలే ఈ విధంగా ఉండటం ఏంటి అంటూ కూడా ఒకవైపు ఇండస్ట్రీ పరంగా అదేవిధంగా అభిమానుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయని చెప్పచ్చు. సో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్ట్. సో ఏదైతే ఎంట్రన్స్ గేట్ ఉందో అక్కడ నుంచి లోపలికి రాగానే దాదాపుగా ఒక 400 మీటర్స్ ఏదైతే ఉందో అక్కడికి రాగానే లోపలికి రాని ఇక్కడ మనం చూడొచ్చు. మంచు టౌన్ టేక్ లెఫ్ట్ అని ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది మంచు టౌన్ టేక్ లెఫ్ట్ అనేది. సో ఇక్కడ నుంచి దాదాపుగా మనం ఒక ఇక్కడ చూడొచ్చు ఆ లాస్ట్ గేట్ ఏదైతే గోడ ఉందో అక్కడ వరకు కనుక వెళ్తే అక్కడ లెఫ్ట్లోనే మనకు ఒక పెద్ద గేట్ అయితే కనిపిస్తుంది. అదే మంచు మోహన్ గారికి మంచు మోహన్ గారి ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ గేట్ అని చెప్పొచ్చు. మరి అక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం పక్కన విజువల్స్లో కూడా చూస్తున్నాం పక్కన ఎలాంటి పరిస్థితి ఉందనేది, అసలు కెమెరా కూడా బయటకు తీయలేని పరిస్థితి. వాళ్ళు వెంటనే వెళ్ళిపోమని పంపించేశారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మరి ఏవైతే పొద్దు నుంచి కూడా కొన్ని వార్తల్లో ఏవైతే కొన్ని వస్తున్నాయో వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి మరి ఒకవైపు మంచు మనోజ్ గారు కానీ లేకపోతే మంచు మోహన్ బాబు గారు కానీ ఎవరైనా మాట్లాడతారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి ఆ టీవీ కెమెరామ్యాన్ సూర్యతో. రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. రైట్, అది ప్రస్తుతం మంచు ఇంటి దగ్గర, మరి ముఖ్యంగా మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ప్రైవేట్ సెక్యూరిటీని మరింత అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా, ఉదయం 10:11 ఆ ప్రాంతం నుంచి కూడా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మంచు మోహన్ బాబు పిఆర్ టీం కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎటువంటి వివాదం జరగలేదు, ఎటువంటి వివాదం తలెత్తలేదు అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అంశం మీద రియాక్ట్ కావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డైల్100కి ఫోన్ చేసిన మాట వాస్తవం, మరి ముఖ్యంగా డైల్100కి ఫోన్ చేయడమే కాదు అది కుటుంబ వివాదం అంటూ కూడా చెప్పడం ప్రస్తుతం చర్చనాంశంగా మారింది. ఏమీ లేనప్పుడు ఎందుకు పోలీసులు రియాక్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఉంది, ఏదో జరుగుతోంది కానీ బయటకు చెప్పడం లేదనేది ఇంకొక చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇష్యూ చిన్నదై ఉంటే కనుక మంచు మనోజ్ ఎందుకు పోలీసులకు డైల్100కి ఫోన్ చేస్తారు, ఎందుకు పోలీసులు అక్కడికి చేరుకుంటారు, ఎందుకు అక్కడికి సంబంధించి ఒక ఇంకొక చర్చ జరుగుతోంది. ఒక మహిళకు కూడా గాయాలు అయ్యాయనేది ఇంకొక చర్చ. సో ఇవన్నీ జరుగుంటాయి, అక్కడ ఎందుకు ఇవన్నీ జరుగుంటాయి అనేది బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మంచు మోహన్ బాబు ఇంట్లో ఘర్షణ వాతావరణం తలెత్తిందా, మంచు మనోజ్ ఇంట్లో ఇష్యూ తలెత్తిందా, మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు ఇద్దరు పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారా, ప్రస్తుతం ఇదే చర్చ జోడందుకుంటోంది. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి చర్చ జోడందుకుంటుంది. మరి కాసేపట్లో పోలీసులు ఏమన్నారనే వెర్షన్ కూడా మీ ముందుచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఇక్కడ విజువల్కి సంబంధించి. ఎందుకంటే మంచు మనోజ్కి గాయాలు అయ్యాయి అనేది ఇంకొక చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. 100 డాయలు వచ్చినా సార్? 100 డాయలు ప్రాబ్లం గొడవ లేదు, వాళ్ళు కూడా ఏం లేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏం